నిన్న ప్రోమోలో చూసాం కదండి మనం ఈ టాస్క్ ని, అంటే రేవంత్ కి ఆర్డెట్కి హైయెస్ట్ పాయింట్స్ వచ్చాయి కదా, వాళ్ళిద్దరిని పక్కన పెట్టేస్తే మిగిలిన నలుగురికి కూడా ఈ గేమ్ ఆడించారు. ఈ గేమ్లో ఎవరున్నారు, టికెట్ టు ఫినాలే టాస్క్ లో ఇంకా ఎవరు రేస్లో ఉన్నారనేది ఇప్పుడు మనం చూద్దాం. షాకింగ్ అయితే వార్త చూద్దాము, అప్డేట్ ఏంటి అంటే ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే కీర్తి అండ్ రోహిత్, శ్రీహాన్, ఫైమ అందరూ కూడా చాలా చక్కగా ఆడారు, కానీ సత్య అలాగే ఇన్నయ్య డెసిషన్ వల్ల మళ్ళీ కీర్తి ఈ రౌండ్ నుంచి ఎలిమినేట్ అయిపోయిందన్నమాట. సో ఈ రౌండ్ నుంచి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఓన్లీ 5 మెంబర్స్ మాత్రమే ఇప్పుడు టికెట్ టు ఫినాలే రేస్లో ఉన్నారు. అంటే ఫైమ, రోహిత్ ఇద్దరు కూడా టికెట్ టు ఫినాలే రేస్లో ఉన్నారు, కానీ సత్య అండ్ ఇన్నయ్య ఏం చేశారంటే కీర్తిని తీసేశారు కదా. సో ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 2 టాస్క్లు ఉన్నాయి. ఆ 2 టాస్క్లు ఏంటి అంటే ఒకటేమో ఎగ్ టాస్క్, ఎగ్ టాస్క్లో కూడా రోహిత్ ఉన్నాడు, రోహిత్ ఫైమ ఇద్దరు ఉన్నారు. ఈ టాస్క్లో అంటే ఈ రోల్ టాస్క్ నిన్న ప్రోమో వేశారు కదా, రోల్ చేసుకుంటూ బాక్సెస్ తేవాలి, ఆ టాస్క్లో శ్రీహాన్ గెలిచాడు అనమాట. శ్రీహాన్ గెలిచాడు, కీర్తి ఏమో ఆ టాస్క్ ద్వారా ఎలిమినేట్ అయిపోయింది టికెట్ టు ఫినాలే. కానీ ఫైమ అండ్ రోహిత్ మాత్రం కంటిన్యూ అవుతున్నారు, 5 మెంబర్స్ కంటిన్యూ అవుతున్నారు. కానీ రోహిత్కి ఫైమాకి చాలా తక్కువ పాయింట్స్ ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు ఈ టాస్క్లో గెలవలేదు కదా, గెలిస్తే వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ వచ్చి ఉండేవి అలా. సో ఇదైతే లేటెస్ట్ అప్డేట్ అండి. మరి టికెట్ ఫినాలే ఎవరు గెలవాలని మీరు అనుకుంటున్నారనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి.